ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ లీడర్లు మస్తు హుషారున్నారు. మంత్రుల దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దాకా ప్రతి క్షణం పబ్లిక్లోనే ఉంటున్నారు. వారం రోజుల కింద కడియం సారు క్రికెట్ ఆడిండా. మొన్న ఆరూరి రమేష్ అన్న ఒక అవ్వను అన్నం పెట్టమని అడిగిండు. నిన్న తాటికొండ రాజయ్య తాటికల్లు తాగిండు కదా, ఇక వాళ్ళందరూ అంత ఖుషి చేస్తే మేమెందుకు ఉత్తగుంటామని మిగిలిన వాళ్ళు ఏం చేసిర్రు అంటే రైట్, మీరు అనుకునేది కరెక్టే. అవు మంత్రి సత్యవతి రాథోడ్ మేడము, ఎంపీ కవిత మేడము ఇద్దరికిద్దరు తినేది పాన్లే, కాకపోతే స్వీట్ పాన్లు. అటు దిక్కు మంత్రి ఎర్రబెల్లి దయన్న షాయి తాగుతున్నాడు. ఇంతకు ముచ్చట ఏంటంటే మైబాద్ జిల్లా టూర్కు పోతున్న ముగ్గురు లీడర్లు జనగాం జిల్లా పాలకుర్తి దగ్గర ఆగితే కార్యకర్తలు కాసేపు ముచ్చట పెట్టినరట. ఇంతసేపు మాట్లాడి మరి ఉత్తగా పంపించుడు ఎందుకని పక్కకున్న షాయి హోటల్ పట్టుకోవి మర్యాద చేయించారు అన్నట్టు. అయితే ముందుగాల ఇంతమందిని చూసి పాన్ తినాలనా వద్దా అని సత్యవతి మేడం కొంచెం సంకోచించింది. కానీ అందరూ తినుర్రి మేడం తినుర్రి అనేసరికి లటుక్కున్న నోట్లేసుకున్నది. ఇక మన దయాకరణ అయితే షాయి బాగా నచ్చినట్టున్నది, రెండు గిలాసాలు తాగిండు. ఇక వీళ్ళ ముచ్చటి ఇట్లున్నదా, నిన్ననే తాటి కళ్ళు కుమ్మేసిన తాటికొండ రాజయ్య గణపూర్లో ఇంకో టూరుకు పోయి డాన్స్ కుమ్మిడి. ఇంత జోషులున్న సార్ ఉత్తగెందుకు ఒప్పుకుంటాడు, మళ్ళా కబడ్డీ పోటీలు షాల్ చేసి కూతకు పోయి పాయింట్ దేనే తెచ్చిండు. అమ్మో ఏమనుకున్నావు, మంచి జోష్ మీదనే ఉన్నాడు కదా, ఇక ఇప్పుడు వాలీబాల్ ఆడుండ్రి సారు. ఎహపో సార్కు బలం గట్టినే ఉన్నది. ఇప్పుడు ఇక ఖోఖో. అబ్బరవిడ్డు చిన్న పొలగలతోని పోటీ పడి మరి ఉరుకుతున్నాడు, తప్పించుకుంటున్నాడు కదా. గంట టైంలోనే డాన్సు, వాలీబాలు, కబడ్డీ, ఖోఖో ఆడిందంటే బీఆర్ఎస్ పార్టీలోనే రాజయ్య మంచి ఆటగాడున్నట్టున్నాడు కదా అనుకుంటున్నారట. సారు లోపట ఉన్న కళలన్నింటినీ అబ్జర్వ్ చేసిన అక్కడున్నాడు.